అందరికీ నమస్కారం. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి మీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ వ్యక్తిగత కారణాల వల్ల, దైవ దర్శనాలకి వాటికి వెళ్ళడం వల్ల, వృత్తిగత బాధ్యతల వల్ల వీలు పడలేదు. పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. బిగ్ బాస్లో నా ప్రయాణానికి కారణమైన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, అభిమానం నా చేత బిగ్ బాస్లో రీఎంట్రీ కూడా చేయించింది. నన్ను ఎంతగానో అభిమానించి, ఆదరించి, నా గమనానికి వెన్నుదన్నుగా నిలిచిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. బిగ్ బాస్లో నా ప్రయాణం పూర్తయింది, కానీ నా మిత్రుడు కౌశల్ పోరాటం కొనసాగుతుంది. అదే నాకు సంతోషం. 110 రోజులుగా అదే సంకల్పం, అదే పట్టుదల, అదే ప్రయత్నం, అదే పోరాట స్ఫూర్తి. హెడ్స్ ఆఫ్ కౌశల్, హెడ్స్ ఆఫ్ టు కౌశల్ ఆర్మీ. నన్ను అభిమానించి ఆదరించిన అశేషమైన ప్రజలకు, అభిమానులకు, ఎన్ఎన్ సేనకు, కౌశల్ ఆర్మీకు నా విజ్ఞప్తి ఒక్కటే. యుద్ధం చివరిలో ఉన్నాం, విజయం వాకిట్లో ఉన్నది, అంతిమ విజయానికి దగ్గరలోనే ఉన్నాం మనం. కేవలం 4 రోజుల్లో మనందరి స్వప్నం ఫలించబోతుంది, మన ఆకాంక్ష నెరవేరబోతుంది, మన లక్ష్యం, మన గమ్యం పూర్తి కాబోతుంది. మన కౌశల్ బిగ్ బాస్ కిరీటాన్ని అందుకోబోతున్నాడు. మీ ఆదరణ, అభిమానం కౌశల్కి మరింత అవసరం. నా మీద చూపిన అభిమానాన్ని నా స్నేహితుడు కౌశల్ మీద కూడా చూపించిస్తారని, మీ ఓట్లతో కౌశల్కి అఖండ విజయాన్ని అందిస్తారని నేను మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. హౌస్లో కౌశల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు, బయట కౌశల్ ఆర్మీ ఆ పోరాటం చేస్తుంది. ఈ పోరాటం ఎన్నడూ వృధా కాదు. కౌశల విద్యం తథ్యం. లక్షలాది కౌశల అభిమానులకు, కోట్లాది ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కొద్దిమంది మిత్రులు నా మౌనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా నా మీద కొన్ని నిందారోపణలు కూడా చేస్తున్నారు. వాటిని వాళ్ళ విఘ్నతకే వదిలివేస్తున్నాను. నా అంకిత భావానికి, నా నిబద్ధతకు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 29-30 తేదీల్లో జరిగే బిగ్ బాస్ హౌస్ పార్టీ ఫైనల్ అండ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్స్కి నేను అటెండ్ కావాలని నన్ను బిగ్ బాస్ ఆహ్వానించారు, కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. బిగ్ బాస్ షో నడుపుతున్న విధానానికి, బిగ్ బాస్ ఆశ్రిత పక్షపాతానికి నిరసనగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను. దీనికి సంబంధించిన పబ్లిక్ లెటర్ నేను రేపు రిలీజ్ చేయబోతున్నాను. ఫైనల్గా ఒక మాట, నాకు అడుగు అడుగున అండగా నిలబడిన చెప్పినట్టు, కౌశల్ గెలిపే నా గెలుపు, కౌశల్ విజయమే నా విజయం. ఇంతకాలం ఆదరించినట్టే కౌశల్ని ఆదరించండి. మీ అమూల్యమైన ఓట్లతో సునామీని సృష్టించండి. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ కావాలి. మన లక్ష్యం, మన గమ్యం మనం అర్థం చేద్దాం. ఆయనకి శక్తిని, యుక్తిని, మీ యొక్క భక్తిని భగవంతుడు నిండుగా పుష్టిగా సమకూర్చాలని నేను ఆశిస్తాను. కౌశల్ యొక్క విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి యొక్క ప్రశ్నలకి నేను ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.